मंत्री अवंति कोविड नुंची कोलुकोवालनी विशाख वाईसीपी आरो वार्डु अध्यक्षुलु बोट्टा अप्पलराजु स्थानिक बंगारम्म तल्ली गुडिलो प्रत्येक पूजलु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాది రోసిరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి మంత్రి అతని కుమారుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు। సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆకాంక్షించారు। ఆరో వార్డు వైసీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అవంతి అని అన్నారు। భీమిలి నియోజక వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అవంతి కరోనా బారిన పడడం బాధాకరమన్నారు। ఆరో వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో 108 కొబ్బరికాయలు కొట్టి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పూజలు చేశామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గాది రోసిరెడ్డి, ఈఎన్ఎస్ చంద్రరావు, పిల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు।
ఈరోజు మన భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు అవంతి శ్రీనివాసరావు గారు వారి యొక్క కుమారుడు ఈ కరోనా బారిన పడిన సందర్భంగా యావత్ రాష్ట్రం అందరూ కూడా ఎందుకంటే ఆయన అందరికన్నా ఎక్కువగా రాష్ట్రంలో పర్యటించి ప్రాంతంలోనూ ఈ కరోనా బాధితులకి ఎక్కువ సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతో మంచి ఫెసిలిటీస్ విశాఖపట్నంలోనే అందరి రాష్ట్రంలోకెల్లా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయించిన వ్యక్తి మన మంత్రి గారు. మరి ఆయన ఈ రకంగా ఈ బారిన పడటం కావత్తు రాష్ట్రం అదేవిధంగా జిల్లాలో కూడా అందరూ కూడా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఈ దేవతలకి అలాగే దేవుళ్ళందరికీ కూడా అందరూ కూడా ఈ మొక్కులు చెల్లించుకొని ఆయన తొందరగా కోలుకొని తిరిగి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆరో వార్డులో కూడా మేమంతా కూడా ఈరోజు ఈ అమ్మవారికి దర్శించుకుని వారికి కూడా ఈ రకంగా మొక్కు చెల్లించుకుని త్వరగా ఆయన జనంలోకి వచ్చి మళ్ళీ తిరిగి అది యథా స్థితిలోనే ఈ సర్వీసులు ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇలాంటి ఎక్కువ పర్యటించే విధంగా ఆయనకి మంచి శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అవంతి గారి నాయకత్వం వర్ధలాలి.